క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన జీవితంలో దేవునికి ఇవ్వడం చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎంత ఇస్తున్నామన్నది ప్రాముఖ్యం కాదు, కానీ ఏ మనసుతో ఇస్తున్నామన్నది చాలా ప్రాముఖ్యమైనది. అడిగితే ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అడగకుండా ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అడిగినప్పుడు సణుక్కుంటూ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అడిగినప్పుడు ప్రేమతో ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నీవిచ్చేదాన్ని బట్టే నీకు ప్రతిఫలం కలుగుతుంది అని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. లోకంలో మనుషులు లాగా దేవుడు ప్రవర్తించడు, మనుషుల్లాగా దేవుడు యోచించడు. దేవుని యొక్క స్వభావం వేరు, దేవుని యొక్క మనసు వేరు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరు. అని ఎప్పుడైనా ఏదైనా అద్భుతం చేయాలనుకుంటే మొదట నిన్ను పరీక్షిస్తాడు, ఆ తర్వాత నిన్ను పోషిస్తాడు. మొదట నీకు ఆప్షన్ ఇస్తాడు, ఆ అవకాశాన్ని వినియోగించుకోగలిగితే ఆశీర్వాదాన్ని అనుభవించడానికి నీవే మొదటి వ్యక్తి అవుతావు. లోకంలో ఉన్న వాళ్ళకి అవకాశం దొరుకుతుంది, వారికి రక్షణ కొరకైన అవకాశం దొరుకుతుంది. దేవుని పిల్లలమైన మనకి దేవుడిచ్చేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఆ అవకాశాలను కనుక మనం సరైన సమయంలో సద్వినియోగం చేసుకోగలిగితే గొప్ప కృప, గొప్ప ఆశీర్వాదం మన జీవితాలకు అనుభవిస్తాం. అహాబురాజు యొక్క దినాల్లో హఠాత్తుగా కనిపించేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఏలియా. ఏలియా గురించి తిష్బీడైన ఏలియా అని రాయబడి ఉంటుంది. ఆయన యొక్క పుట్టు పురత్రాలు వాక్యభాగంలో రాయలేకపోయినా ఆయన చేసిన సేవా జీవితంలో గొప్ప విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు రాసించాడు. వర్షింపకూడదని ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు అని వాక్యంలో రాయబడి ఉంది. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. కాబట్టి ప్రజల మధ్యలో వర్షం లేకపోవడం వలన పంటలు లేవు. తిండికి ప్రజలు చాలా బాగా ఇబ్బంది పడుతున్న దినాలు ఆ దినాలు. తిండి విషయంలో ప్రజలు ప్రాణాలు విడిచిపెట్టాల్సిన దినాలు ఆ దినాలు. వర్షం లేదు కాబట్టి రాజ్యము సుభిక్షంగా లేదు, రాజ్యం సంతోషంగా లేదు. ఎందుకంటే పంటలు లేవు, స్టోరేజ్ చేయబడినవి కూడా ఏవో దాచుకున్నాయి తింటున్నారు, కానీ అందరూ నిజంగా బ్రతుకుతారనేటువంటి ఉద్దేశం లేదు. అటువంటి సమయంలో ఏలియా గారు కూడా బ్రతుకుతూ ఉన్నాడు. బహుశా ఏలియా గారికి కుటుంబం ఉన్నట్టుగా, భార్య ఉన్నట్టుగా, పిల్లలు ఉన్నట్టుగా వాక్యంలో రాబడలేదు, కానీ ఒక సింగిల్ పర్సన్గా కనబడుతూ ఉన్నాడు. అది ఏలియా గారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకనొక దినాన్ని ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, సారేపతి అనే ఊరికి వెళ్ళు, అక్కడ ఒక వెధవరాలు ఉంది, ఆమె నిన్ను పోషించడానికి ఆమెకి నేను సెలవిచ్చాను అని ప్రభు చెప్పాడు. ప్రభు గనక చెప్తే చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రభు మాటకి విధేయులైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నిజంగా విధేయులైతే గొప్ప ఆశీర్వాదం ఆ కుటుంబం పొందుకుంటుంది. ఈమె వెధవరాలు, సారేపతి అనేటువంటి పట్టణం కరువుతో ఉంది. ఈమె వెధవరాలు, ప్రభు అన్నాడు నేను ఆమెకి సెలవిస్తా ఉన్నా, నువ్వు అక్కడికి వెళ్ళన్నప్పుడు ప్రభు యొక్క మాట ప్రకారం వెళ్ళడం ఏలియా యొక్క ఉద్దేశమై ఉంది. ప్రభు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నాడు ఏలియా. తనకంటూ తాను ఏమి చేయట్లేదు, నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను అంటాడు. ప్రతిసారి ఏలియా గుర్తుంచుకునేటువంటి విషయం ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో ఉన్నా కాబట్టి ఆయన నాకేది చెప్తే అది నేను చేయాలని ఇష్టపడేటువంటి వాడు ఏలియా. ప్రభు చెప్పినట్టుగా ఆ సారేపతి అని ఊరికి వెళ్ళాడు. ఆ వెధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వెధవరాలు అప్పుడే పులులు ఏరుకొని వస్తూ ఉంది. ఏరుకొని వస్తున్నప్పుడు ఆ వెధవరాలతో ఏలియా అంటున్నాడు కదా, త్రాగడానికి కొంచెం నీళ్లు ఇవ్వమ్మా అని అన్నాడు. ఆమె వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి వెళ్తా ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి ఏలియా అంటున్నాడు కదా, తినడానికి ఏమైనా ఉందా, నాకు కొంచెం తీసుకొని రమ్మన్నప్పుడు ఆ యొక్క తల్లి, ఆ వెధవరాలైనటువంటి తల్లి చెప్తున్న విషయం ఏంటంటే, అయ్యా ఇప్పుడే నేను పొలంలో ఏరుకోవడానికి వెళ్ళొచ్చాను, నా దగ్గర కొంచెం పిండి, కొంచెం నూనె మాత్రమే ఉంది, వీటిని తిని నేను నా కుమారుడు చనిపోదాము అనుకుంటున్నాము. అంటే ఇక బ్రతుకుతాము అనే ఆశ మా దగ్గర లేదు, బ్రతుకుతామనేటువంటి నిరీక్షణ మా దగ్గర లేదు. మేము ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అడుక్కుందాము అనుకున్నా కూడా ఎవరు మాకు సహాయం చేయరు. ఎందుకంటే అది భయంకరమైనటువంటి కరువు కాలం, ఎవరు దగ్గరికి పోయినా కూడా సహాయం చేయరు. ఈ తల్లి గుర్తెరిగి అందుట్లో వెధవరాలు. మనము సమాజంలో చులకనగా చూసేటువంటి వ్యక్తి, భార్యభర్తలుగా ఉన్నంతకాలం ఆ కుటుంబం బాగానే ఉంటుంది. ఆ స్త్రీ కనుక తన భర్తను పోగొట్టుకొని వెధవరాలుగా బ్రతకాలంటే కొంచెం కష్టమైన పని. ఎందుకంటే ఆ స్త్రీ ఉదయకాలంలోచి ఎవరి కళ్ళెదుట కనబడినా, హఠాత్తుగా ఎవరైనా బయలుదేరుతూ వెళుతూ ఎదురొచ్చినా కానీ లోపల తిట్టుకోవడం మొదలు పెడతారు. ఈ వెధవది ఎదురొచ్చింది అని చెప్పేసేసి తిట్టుకోవడం మొదలు పెడతారు. కాబట్టి వెధవరాల బ్రతుకు మామూలు కాదు.
ఈమెకి ఒక కుమారుడు మాత్రమే ఉన్నాడు. ఈమె ఏమనుకుంటుందంటే ఇంకా ఉన్న ఆ కొద్దిగా పిండితో ఆ కొద్దిగా నూనెతో అప్పాలు చేసుకొని కుమారుడు నేను తిని చనిపోదాం అనుకున్నాం ఈ విషయాన్ని ఆ యొక్క తల్లి చెప్తా ఉంది. ఎవరికి చెప్తా ఉంది అంటే దైవజనుడు అన్నటువంటి ఏలియాకి చెప్తా ఉంది. అప్పుడు దైవజనుడు చెప్పిన ఓ మంచి ఆలోచన మంచి విషయం ఏంటో చెప్పన. మొదటి రాజుల గ్రంథం 17:13 ఈ విధంగా రాయబడడం చదువుతున్నాను, మీరు కూడా గమనించండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లయను, భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము. మొట్టమొదటి మాట ఏం చెప్తున్నాడంటే భయపడొద్దు నువ్వు. ఈమె లోపల ఒక భయం ఉంది. ఏంటి ఆ భయం అంటే ఇంకా నేను మేము బ్రతకలేము, ఇంకా నేను నా కొడుకు బ్రతకలేము, తిని చచ్చిపోదాం. ఈ భయం ఈమెలో ఉంది. దైవజనుడు మొట్టమొదట పలుకుతున్న మాట, ఆమె మేము చచ్చిపోదాం అనుకున్నాం, అందుకే పొలలేరుకొని వచ్చాను, మాకు ఇక చావే సరని మనం మాట్లాడుతూ ఉంటే ఆ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే భయపడొద్దు నువ్వు, భయపడొద్దు. మనం దేని విషయంలో భయపడతాం? రకరకాలైన విషయాల్లో భయపడతాం కదా. దేవుని పిల్లలమైనటువంటి మనం భయపడితే ఉరి మన మీదకు వస్తుంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన వాగ్దానం అదే, భయపడకుడి, భయపడొద్దు అనేటువంటి వాగ్దానం. ఈ తల్లి భయాందోళనలో ఉంది కనుక దైవజనుడు అన్నాడు భయపడొద్దు అని. అక్కడితో ఆగకుండా అంటాడు కదా, నేను నీతో చెప్పినట్లు చెయ్యి, నేను నీతో చెప్పినట్లు చెయ్యి. అంటే పాస్టర్ గారు చెప్తే, దైవజనుడు చెప్తే చేసేయటమేనా, చేసేస్తే జరిగిపోయిద్దా? చాలాసార్లు అనుకుంటాం, మాకు చాలా జ్ఞానం ఉంది, మాకు చాలా తెలివి ఉంది, మాకు చాలా విశ్వాసం ఉంది, మాకు చాలా భక్తి ఉంది, దైవజనులతో మాకు ఏ సంబంధం లేదు, కాబట్టి మేము మా ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం అని అనుకుంటారు. ఇది మంచి విషయం కాదు. ఎందుకంటే దైవజనుడు ఎప్పుడు ఏదైనా చేయమన్నాడు అంటే చెప్పినట్లుగా నువ్వు చేస్తే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తర్వాత నువ్వు చూస్తావు. దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే భయపడొద్దు. ఆయన ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఒక చిన్న అప్పాన్ని మొదట నాకు చేసి నా యొక్కకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పం చేసుకోనము అని చెప్పాడు. దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, చచ్చిపోతున్నా స్వామి, దైవజనుడా చచ్చిపోతామయ్యా, నేను నా కొడుకు చచ్చిపోతాము, ఇంకేం లేదు, కొంచెం పిండే ఉందంటే దైవజనుడు అన్నాడు, ఆ పిండిలో ఆ నూనెలో కొంచెమే ఉంది, వాళ్ళిద్దరు తినడానికే ఉంది. దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, ఓ చిన్న అప్పాన్ని చేసుకోండి రా. ఓ చిన్న అప్పము అని రాయబడింది వాక్యములో. పెద్దది కాదు, మీరు తినే అంతది కాదు, నా కొరకు ఒక చిన్న అప్పాన్ని నువ్వు చేసుకొని తీసుకొని రా మొదట, ఆ తర్వాత మీ కొరకు చేసుకోండి అని చెప్పాడు. వెంటనే ఆ తల్లి సంతోషంతో ఆ యొక్క మాటను అంగీకరించింది. వినయముతో ఆ మాటకు విధేయురాలై వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది అంటే, ఆమె ఏం చేసింది అంటే, ఇశ్రాయేల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు, దైవజనుడు చెప్పాడని గుర్తెరిగినటువంటి ఆమె ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెయు ఆ ఇంటి వారిను అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. ఏలియా మాట విందంటే అంతే, ఆమెయు ఆ ఇంటి వారు ఏలియా కూడా కలిసి అనేక దినాలు భోజనం చేస్తూ వచ్చారు. ఎందుకు ఇలా జరిగిందంటే, యెహోవా ఒక మాట పలికిస్తూ ఉన్నాడు ఏలియా ద్వారా. ఆ అప్పని ఎప్పుడైతే తీసుకొని వచ్చిందో ఒక మాట పలుకుతున్నాడు. ఏమనంటే, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. తొట్టిలో ఉన్న గంపలో ఉన్నటువంటి పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. బ్రతకడానికి ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. తిండి చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు దేవుడు ఏలియా ద్వారా ఓ అద్భుతాన్ని అక్కడ జరిగిస్తూ ఉన్నాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు పోయి చెప్పింది చెయ్యి, ఓ చిన్న అప్పాన్ని చేసి నా దగ్గరకు తీసుకురమ్మన్నప్పుడు ఆమె గొణుక్కోలా ఇబ్బంది పడలేదు, బాధపడలేదు, అయ్యో నేను నా కొడుకు తిందాము అని అనుకున్నది, ఇంకేమీ ఆలోచించలేదు, దేవుని సేవకుడు చెప్పాడు అని చెప్పి వెళ్ళిపోయి దేవుని సేవకుడు చెప్పినట్లుగా వెళ్ళింది. తీసుకొచ్చి ఆ అప్పాన్ని దైవజనుడి చేతిలో ఉంచింది. ఆ అప్పని తీసుకున్నటువంటి దైవజనుడు అన్నాడు, ఇది మొదలుకొని నీ యొక్క గంపలో ఉన్నటువంటి పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో నూనె ఏమాత్రం తక్కువ కాదని దైవజనుడు చెప్పిన మాట ఆ కుటుంబం పట్ల నెరవేర్చబడింది. ఆ కుటుంబంలో
అద్భుతం జరిగించింది. మరలా వర్షం పడే అంతవరకు, మరలా వర్షం పడే అంతవరకు ఆ కుటుంబంలో ఉన్న ఏలియా పోషించబడ్డాడు. ఆ కుటుంబంలో ఉన్న ఆ యొక్క వెధవరాలు, తన కుమారుడు పోషించబడ్డారు. దీనికి కారణం ఏంటో తెలుసా? వెధవరాల యొక్క ప్రేమ, వెధవరాల యొక్క మంచి మనసు. మంచి మనసు ఎప్పుడూ కూడా మంచినే కోరుకుంటూ ఉంటుంది. మంచి మనసు పట్ల దేవుడు కూడా అద్భుతాలు చేసేటువంటి వాడై ఉన్నాడు. దైవజనుడువంటి ఆ యొక్క ఏలియా చెప్పినటువంటి మాట ఈ వెధవరాలు వింది. దేవుడు ఏమి ఇష్టపడతాడో తెలుసా? మన దగ్గర ఇప్పుడు ఆయన మాట వినాలని దేవుడు కోరుకుంటాడు. చాలామంది సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు. అయ్యా కొంచెం పిండే ఉంది, కుదరదు పోయిరా అని అనొచ్చు. నేను నా కొడుకు చచ్చిపోతాం అనుకుని ఏమి అడుగుతున్నా అని అడగొచ్చు. కానీ ఈమె మీద దేవుని యొక్క కృప ఉంది, ఈమెతో దేవుడు మాట్లాడాడు, నేను యెహోవా అని సెలవిచ్చాను అన్నాడు. ఎందుకు సెలవిచ్చాను అన్నాడు అంటే ఆ వాక్య భాగంలో మనం చదివితే ఏలియా తప్ప దేవుడు ఆమెతో మాట్లాడినట్టుగా వాక్యంలో రాయబడలేదు. కానీ ఏలియాకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు సారెపతని ఊరికి వెళ్తే ఆమెకి నేను సెలవిచ్చాను అన్నాడు. కానీ సెలవిచ్చినట్టుగా వాక్యంలో రాయబడలేదు. ఆమె మనసుని దేవుడు చూశాడు. ఆమె మనసును దేవుడు చూసి ఏలియాతో ఈ మాట చెప్పాడు. ఏలియా కూడా దేవుని యొక్క మాట ప్రకారం వెళ్తే దేవుడు ఏ మనసునైతే ఆమె గురించి ఆలోచించాడో ఆమె నిశ్చయంగా దేవుడు చెప్పినట్టుగానే అక్కడ జరిగించింది. అందుకే అద్భుతాన్ని చూడగలిగింది, అందుకే పోషించబడగలిగింది. కృష్ణనందు ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్నటువంటి విశ్వాసం మనం ఎంత దేవుడికి ఇస్తున్నాము అనేది కాదు. మనం చేసే చిన్న కార్యంలో కూడా యోగ్యమైన మంచి మనసుతో మనం జరిగిస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడై ఉన్నాడు. ఓ చిన్న అప్పం వారి జీవితాలకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తే, దేవుడి కొరకు మనం ఎన్నో ఇస్తూ ఉన్నాం కదా, దేవుడి కొరకు మనం ఎంతో చేస్తూ ఉన్నాం కదా, దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తూ ఉన్నప్పుడు మనము కూడా దీవించబడతాం. అయితే ఆయన మనతో చెప్పినట్టుగా చేసినప్పుడు మనం దీవించబడతాం. నీ సొంత తెలివితేటలు ఉపయోగిస్తే, నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తే, నీ సొంత వివేకాన్ని ఉపయోగించి ఇలాగ చేద్దాం అలాగ చేద్దాం అనుకుంటే నువ్వు ఏది పొందుకోలేవు. దేవుని వాక్యానుసారంగా నువ్వు దేవునికి ఇవ్వు. నువ్వు వాక్యానుసారంగా దేవుడి కొరకు ఇవ్వడానికి మంచి మనసు కలిగి ఉండు. అంతే, దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. కరువులో పోషించబడిన ఈ గొప్ప కుటుంబం మనకు గొప్ప నిదర్శనమై ఉంది, గొప్ప నిరీక్షణ అయి ఉంది. ఆమె వెధవరాలే, కానీ ఆమె జీవితంలో దేవుడు చేసిన అద్భుతం గొప్పది. ఈరోజు కూడా మనం విశ్వసిస్తే మన పట్ల కూడా దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. భయపడొద్దు, ఆయన మనల్ని తప్పకుండా పోషించేటువంటి దేవుడై ఉన్నాడు. కరువులో పోషిస్తాడు, ఇరుకులో పోషిస్తాడు, ఇబ్బందుల్లో పోషిస్తాడు, అప్పుల బాధల్లో కూడా పోషిస్తాడు. ఆయన పోషించినకు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. చిన్న అప్పమే గొప్ప అద్భుతం చేస్తే దేవుడి కొరకు ఇవ్వు అనేక అద్భుతాలు దేవుడు నీ కుటుంబంలో జరిగిస్తాడు. దేవుడు నీ కుటుంబంలో జరిగించునుగాక. ఈ మాటల ద్వారా దేవుడు మీ హృదయాలను ఆదరించి బలపరిచి మీ మనసుల్ని యోగ్యమైన మనసులుగా మార్చి ప్రభు రాకడు కొరకు ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని యొక్క సేవకుడు మాట విని దేవుని మహిమ కొరకు మీరు నడుచుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న విన్నపం, ఈ వీడియోల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నా. ఈ యొక్క వాక్యాంశాల ద్వారా, ఈ విశేషాల ద్వారా మీరు బలపడుతున్నారని నమ్ముతూ ఉన్నా. ఈ విషయాలు మీకు మాత్రమే కాదు, మీ పక్క వారికి కూడా షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు కూడా ఈ విషయాన్ని మీరు తెలియపరుస్తారని యేసునామములో కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.